ఆడపిల్ల పుట్టక ముందే కడుపులోనే చంపుతున్న రోజుల్లో ఆడపిల్లను భారంగా బరువుగా కష్టంగా నష్టంగా చూస్తున్న లోకంలో ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు 9 నెలలు కష్టపడి ప్రేమతో మోసిన తల్లి అని కూడా చూడకుండా తల్లిని బిడ్డను సహా చంపుతున్న దినాలలో ఆడపిల్ల అని తెలిసిన వెంటనే అబార్షన్ చేయించుకుంటున్న కుటుంబాలు ఆడపిల్ల అని తెలిసి హింసించబడుతున్న తల్లులు భార్యలు ఆడపిల్లను చూసిన వెంటనే ఆ పేగు బంధం ఇంకా తీయకుండానే పురిటి బిడ్డను కాలువలో చెత్తలో చెట్లలో పడేస్తున్న భయంకరమైన లోకంలో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది ఓ తల్లి. ప్రేమతో సంతోషంగా బిడ్డను పెంచుకుంటున్న దినాలలో రెండో బిడ్డ కూడా ఆడపిల్ల కావడం అలానే మూడో బిడ్డ కూడా ఆడపిల్లనే పుట్టడంతో బంధువుల నుండి రక్త సంబంధుల నుండి ఇరుగు పొరుగు వారి వరకు అందరూ నోరెళ్ళ చేసి ఆశ్చర్యంతో పాపం అన్నట్లుగా మీ కర్మ మీరింతే మీ రాత ఇలా మీకు రాసింది ఛీ అన్నట్లుగా అందరూ వదిలేసి వెళ్ళిపోతున్న సమయంలో గుండెల్లో భారం భయం ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో దేవుని వలన మాత్రమే ఆదరించబడి ధైర్యపరచబడిన ఆ తల్లిదండ్రులు ముగ్గురు బిడ్డలను దేవుని సహాయంతో ఆయన కృపను బట్టి చక్కగా దేవుని మహిమార్థమే పెంచుతూ వచ్చారు ఆ మనసున్న దేవుని భయం కలిగిన తల్లిదండ్రులు. ఇలా జీవితం సాగుతూ ఉండగా నాలుగో బిడ్డ అబ్బాయి అని తెలిసి అప్పుడే పని నుండి వచ్చిన ఆ తండ్రి పట్టలేనంత సంతోషంతో హాస్పిటల్కి వెళ్ళాడు. అంతే కట్టెలు తెంచుకొని వస్తున్న ఆనందాన్ని ఒక్కసారి ఆపేసేలా డాక్టర్ గారు వచ్చి మీ అబ్బాయికి బ్రెయిన్ ఇంజురీ అయింది కాబట్టి ఎప్పటికీ ఇలా డిజబిలిటీస్తో ఉండిపోతాడు అని వినిన ఆ తండ్రి గుండెను బాధను వేదనను కన్నీటిని కట్టలు తెంచుకుని వస్తున్న భయంకరమైన ఎవ్వరూ ఓదార్చలేని బాధను ఆ దేవుడే ఒక మంచి స్నేహితునిగా తన చేయి విడువక ఆదరించి ధైర్యపరచి బలపరచి కన్నీటిని తుడిచి కలువరిలో ఆ శిలువలో ఆయన చూపిన ప్రేమను మరొకసారి ప్రత్యక్షంగా వారి జీవితాల్లో కుమ్మరించాడు మంచి స్నేహితునిగా యేసయ్య. తన ముగ్గురు ఆడబిడ్డలకు సంగీతాన్ని నేర్పించి సంగీత ప్రియులుగా చిన్న వయసు నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచిన ఆ తల్లిదండ్రులకు ఈరోజు అదే ముగ్గురు ఆడపిల్లలు దేవుని మహిమార్థమై ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి క్రైస్తవ సంగీత ప్రపంచంలో వారికంటూ ఓ తరగని ఎవ్వరూ తుడిచిపెట్టలేని ఒక అద్భుతమైన అధ్యాయాన్ని లిఖించుకున్నారు దేవుని కృపను బట్టి. దేవుడు చీకటిని వెలుగుగా దుఃఖాన్ని సంతోషంగా మార్చి కన్నీటిని తుడిచి బంధువులు రక్త సంబంధులు అందరూ విడిచిపెట్టిన సమయాల్లో ఆయనే బంధువుగా ఆయన ప్రాణంగా ప్రేమించే ఓ రక్త సంబంధిగా ఓ మంచి స్నేహితునిగా వారి కష్టకాలంలో వారితో నిలిచాడు యేసయ్య. వారు దీనంతటిని ఒక పాటగా రాశారు, అదే చిరకాల స్నేహం అనే పాట. ఆ పాట రాసి చాలా సంవత్సరాలు అవుతున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరో జీవితాల్లో వారి కన్నీళ్లను తుడిచి ఆదరించిన పాట అది. చిరకాల స్నేహం అనే పాట లింక్ వారి మొదటి కుమార్తె అయిన షారోన్ గారికి బ్రదర్ ఫిలిప్ గారితో వివాహం చేయబడింది. ఈయన ఒక మంచి సంగీత నేర్పరి. ఇక వారి రెండవ కుమార్తె లిలియన్ గారికి బ్రదర్ జేకే క్రిస్టోఫర్ ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఈయన తెలియని వారే క్రైస్తవ సంగీత ప్రపంచంలో లేరని చెప్పచ్చు. ఇక మూడవ కుమార్తె హానా గారిని పాస్టర్ జోయల్ సామ్యూల్ గారితో వివాహం చేయబడింది. ఇలా వీరందరూ కుటుంబాలుగా వారి బిడ్డలతో దేవుని మహిమపరుస్తున్నారు. ఇది దేవుని కార్యం శుభతరుణం.